हेलो ऑल, दिस इज बानू. वेलकम टू अम्मा सेलेक्शन. अंदर की नच्चे कलेक्शन. सो ई रोज एपिसोड लो मनम चूडबोतुन्न सारीस प्यूर डोला सिल्क सारीस. प्यूर डोला सिल्क लो नेनु मीकु ओक 3-4 डिजाइन्स शेयर चेसानु. इदि ओक डिजाइन, मीकु गुर्तुंडे उंटदि, చాలా హిట్ అయినటువంటి డిజైన్. దీంట్లో ఇంకొకటి గ్రీన్ కలర్ వేరే డిజైన్ చూపించాను, అవైతే స్టాక్ రాలేదు. ఇవి మాత్రం కొంచెం బార్డర్ చేంజ్ తో మాత్రం వచ్చాయి. అవే కాకుండా 10 డిజైన్స్ చూపించబోతున్నాను. చాలా మంది అడుగుతున్నారు ఇందులో ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా, కొత్త డిజైన్ తీసుకురండి అని. లాస్ట్ టైం నేను చాలా డిజైన్స్ చూపించాను ఒక వీడియోలో, బట్ అవి అయిపోయాయి అన్నమాట. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, అందరికీ అవసరం, ఈ శారీ ఉందా, ఈ శారీ ఉందా. సో ప్యూర్ డోలాలో ఇంకా వేరే వెరైటీస్ తీసుకురామని. చాలా బాగున్నాయి కలర్స్, కానీ ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే, మనం శ్రావణ మాసంలో లక్కీ డ్రా తీస్తామని చెప్పాం కదా. సో ఫస్ట్ డే శ్రావణ మాసం స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఎన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయో ప్రతి ఒక్కరి నేమ్ అయితే రాసి లక్కీ డ్రా తీయబోతున్నాము. 4 మెంబర్స్ ని అలా సెలెక్ట్ చేస్తాము. ఇంకా 4 మెంబర్స్ ని మంచి కామెంట్స్ తీస్తున్నారు మా స్టాఫ్, ఇంకా వెతుకుతున్నారు. సో ఎవరైతే మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారో, సో వాళ్ళ నుంచి 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి మొత్తం 8 మెంబర్స్ అష్టలక్ష్మికి సారీస్ అయితే ఇవ్వబోతున్నాము. అది వచ్చేసి నేను సాటర్డే పెడతాను. యాక్చువల్ గా ముందు చెప్పమన్నారు చాలా మంది, మేడం మీరు లైవ్ ఎప్పుడు పెడతారో మాకు ముందు ఇంటిమేట్ చేయండి అన్నారు లాస్ట్ టైం పెట్టినప్పుడు. కాకపోతే నాకు ఏమైతుందంటే బిజీ షెడ్యూల్ ఆ రోజు కుదురుతుంది, కానీ ఎట్లా అంటే సడన్ గా పెట్టాల్సి వస్తుంది అట్లా కాకుండా. సో షెడ్యూల్ కొంచెం చూసుకొని టైం సెట్ చేసుకోవాల్సి వచ్చింది, అందుకోసం చాలా డిలే అయితే అయింది. ఇప్పుడు నేను ఈ రోజు ఖాళీ ఉంటాను, లేకపోతే రేపు ఖాళీ ఉంటాను నాకు తెలియదు అనమాట. సడన్ గా ఈ రోజు పెట్టేద్దామంటే చెప్పకుండా పెట్టేస్తే లైవ్ కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం టైం పట్టింది. సో ఇంకా సాటర్డే రోజు ఏం ప్రోగ్రామ్ పెట్టట్లేదు, 4:30 మనం లైవ్ లో రాబోతున్నాము. సో లక్కీ డ్రా కాంటెస్ట్ అయితే తీయబోతున్నాము. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే పర్చేస్ చేశారో, ఎవరైతే మంచి కామెంట్ చేశారో అందరికీ ఆల్ ది బెస్ట్. సో చూద్దాం ఆ రోజు, అందరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే లైవ్ అయితే చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఏమైనా ఉంటాయి కదా సజెషన్స్ అయినా, మంచి ఫీడ్బ్యాక్స్ అయినా ఏ ఉన్నా కూడా మీరు నాకు అప్పుడు చెప్పొచ్చు. డైరెక్ట్ గా కూడా అడిగితే నేను మీకు అప్పుడే లైవ్ లో చెప్పేస్తాను. సో సాటర్డే 4:30 PM అసలు మర్చిపోదు. ఓకే, సో ఈ రోజు అయితే కలెక్షన్స్ అయితే చూద్దాం, చాలా బాగుంటాయి. సో మీకు ఏ శారీ నచ్చిందో ఆ ప్లేస్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొకటి, చాలా మంది జూమ్ చేసి స్క్రీన్ షాట్ తీస్తున్నారు. మాకు ఎపిసోడ్ నంబర్, శారీ నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, శారీ నంబర్ ఉంటుంది మీ కింద, ఎపిసోడ్ నంబర్ కూడా పెడతాము. సో రీల్ కానీ అలా చూసి వస్తున్న వాళ్ళు ఏంటి అంటే ఓన్లీ అక్కడ వరకు తీసుకుంటున్నారు, వాళ్ళ స్క్రీన్ షాట్ పంపించి శారీ ఫోటోస్ అడుగుతున్నారు, అట్లా ఉండదు. సో రీల్ చూసిన వాళ్ళు కానీ ఇన్స్టాలో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళాలి, ఫుల్ వీడియో ఉంటుంది. మీరు అక్కడ పైన క్లిక్ చేస్తే కూడా మన ప్రొఫైల్ ఉంటుంది కదా, యూట్యూబ్ కి వెళ్ళిపోతారు. సో అక్కడ ఫుల్ వీడియో చూసేస్తే అక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకా బెస్ట్ ఉంటుంది. కలెక్షన్స్ కూడా మీరు ఫుల్ గా చూసేయచ్చు. సో బాగుంటాయి ఈరోజు కలెక్షన్స్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఫస్ట్ నేను కట్టుకున్న ఈ శారీ చూద్దాం, ఈ లుక్ ఎలా ఉందని. కలర్ కూడా మనకి మంచి ఇంగ్లీష్ కలర్, చాలా డిఫరెంట్ షేడ్ అని చెప్పొచ్చు. గ్రీన్ అండ్ గ్రే మిక్స్ అయినట్టుగా ఉంటుంది కలర్, మీరు చూస్తే కనుక చాలా సాఫ్ట్ ఉంటుంది. ప్యూర్ డోలా సిల్క్ ఇవి, ఫస్ట్ క్వాలిటీ శారీస్ తెలిసే ఉంటది. బోటిక్స్ లో గానీ ఆన్లైన్ లో చూసుకుంటే మీరు 2,800-3,000 కి తక్కువ ఎవరు ఇవ్వట్లేదు, బట్ మన దగ్గర మాత్రం ఓన్లీ 2,400 రూపీస్ మాత్రమే. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్, షిప్పింగ్ చార్జెస్ అడిషనల్. సో ఇది కొత్త డిజైన్, ఇక్కడ మంచి కంచి బార్డర్ వస్తుంది. ఇది మనకి సిల్వర్ అని కాదు, గోల్డ్ కాదు, కొన్ని రెండు మిక్స్ అయినట్టుగా యాంటిక్ టైప్ ఆఫ్ జరీ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటది డిజైన్. ఇక్కడ కొంచెం లైట్ షేడ్ తీసుకున్నారు, ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు. అండ్ నేను ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తా, క్లియర్ గా ఉంటది మీకు. ఓకేనా, చూడొచ్చు శారీ, నేను కట్టుకున్న శారీ, ఇంకొకటి ఓపెన్ చేసిన, సూపర్ ఉంది. అండ్ షేడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం లైట్ షేడ్, ఇక్కడ మనకి కింద డార్క్ షేడ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ అంతా బాందిని టైప్ ఆఫ్ డిజైన్, బాడీ పైన ఆఫర్ కు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్కర్ట్ బార్డర్ లాగా, డబుల్ బార్డర్ లాగా వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ తో మొత్తం బార్డర్ ఉంటుంది. సూపర్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్ డోల్ అంటే అంతే కదా, ఇంకా పట్టు సారీస్ లాగే అనిపిస్తాయి మనకి, లైట్ వెయిట్ పట్టు లాగా, కానీ చాలా కూల్ ఫీల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే జెరీ బార్డర్, ఒక 6-7 ఇంచెస్ బార్డర్. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. చూస్తే అర్థమైతే ఇంకా క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. కలర్ కూడా చాలా రేర్ గా చూసేటువంటి కలర్, చాలా మంచి కలర్ ఇది. అండ్ ఇది పళ్ళు విత్ హెవీ టాజల్స్. ఇది బ్లౌజ్, బాగుంది బ్లౌజ్ కనుక స్టిచ్ చేసి వేసుకుంటే, శారీ కట్టుకుంటే కనుక సూపర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా పెద్దగా ఉంటుంది. సో ఇది బ్లౌజ్, 1 మీటర్ ఉంటుంది. శారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో శారీ కూడా చూడొచ్చు, నేనే హైట్,
ఇక్కడ దాకా వస్తుంది 5.11 వాల వరకు సారీ ఈజీగా కట్టుకోవచ్చు అండ్ సారీ కూడా చాలా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ కన్నా ఇంకొంచెం పెద్దగానే అనిపిస్తుంది సారీ నంబర్ 1 అండ్ సారీ ప్రైస్ 2400 రూపాయస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఇంకొక సూపర్ కలర్ సారీ నంబర్ 2 సేమ్ ఇంత ముందు చూపించిన డిజైన్ ఏ నేను కట్టుకున్న డిజైన్ ఇది కలర్స్ వేరు 3 కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఇండిగో బ్లూ టైప్ ఆఫ్ కలర్ అన్నమాట బాందిని మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్్రెడీ డిజైన్ కాబట్టి కలర్ చూసుకోండి ఇలా ఉంటది అది కొంచెం షేడ్ డిఫరెంట్ అనిపిస్తుంది లైట్ డార్క్ ఏదైతే ఏమ అనిపిస్తలేదు టాప్ నుంచి బాటమ్ వరకు అంతా కూడా సేమ్ కలరే అనిపిస్తుంది అది మాత్రం కొంచెం షేడ్ లో చేంజ్ వచ్చింది పల్లు బ్లౌజ్ చాలా బాగుంది సారీ కలర్ కూడా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా సూపర్ కలర్ మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఇంతకు ముందు చూసిన డిజైనే నేను కట్టుకున్న డిజైనే 3 కలర్స్ చెప్పాను కదా 2 చూసాము ఇది థర్డ్ డిజైన్ బాగుంది ఇది కూడా మంచి కలర్ పల్లు మంచి బ్లౌజ్ దోలాలోనే మనకి కొంచెం థిక్ ఉంటుంది ఇంకా ఫ్యాబ్రిక్ ఇలా మ్యాంగో బూటీ లాగా బ్లౌజ్ పైన వస్తుంది అన్నమాట బ్లౌజ్ కనుక స్టిచ్ చేసి వేసుకొని కట్టుకుంటే చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది శారీకి శారీ నెంబర్ 3 ఇంకొక సూపర్ కలర్ సో లెమినెల్లో పైన మనకి మెజెంటా పింక్ కలర్ తో ఫ్లవర్స్ అండ్ గ్రే కలర్ కూడా యూజ్ చేశారు సో ఇక్కడ కూడా అదే కలర్ లాగా ఉంటుంది కొంచెం బీట్రూట్ టైప్ ఆఫ్ కలర్ అని చెప్పొచ్చు వైన్ మెజెంటా రెండు మిక్స్ అయినట్టుగా మన కలర్ అయితే ఉంటుంది అండ్ డిజైన్ కూడా బార్డర్ పైన మారింది ఇంతకుముందు ఫస్ట్ డిజైన్ పైన బార్డర్ వేరు ఈ డిజైన్ పైన బార్డర్ వేరు అది కొంచెం పెద్దగా ఉంది బార్డర్ ఇది కొంచెం చిన్న సైజ్ లో వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఒక 1.5 ఇంచ్ తో బార్డర్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ పల్లు కాంట్రాస్ట్ కలర్ లోనే బూటీతో బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది కలర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది నైస్ కలర్ బ్లూ కలర్ ఇది కొంచెం డల్ టైప్ ఆఫ్ బ్లూ ఉంటుంది కదా మంచి డీసెంట్ కలర్ ఇదంతా డిజైన్ దీనిపైన చూసుకుంటే ఫ్లవర్స్ కానీ అనిమల్స్ తో అలా కొంచెం మనకి ఫారెస్ట్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా చేశారనుకుంటున్నా నేను ఇక్కడేమో అన్ని లీవ్స్ తోని ఇట్లా వచ్చింది అండ్ బార్డర్ చూసుకుంటే డార్క్ బ్లూ ఇచ్చేసి దానిపైన మంచి కంచి బార్డర్ ఇక్కడ బ్లూ తీసుకున్నారు బాటమ్ లో ఇక్కడ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ తీసుకున్నారు ఇక్కడ పైన సెట్ బ్రౌన్ షేడ్ లాగా తీసుకున్నారు బార్డర్ కి బాగుంది కదా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ ఇది కూడా అండ్ ఇది పల్లు కాంట్రాస్ట్ కలర్ లో మనకి బాటమ్ కలర్ వచ్చింది కదా బార్డర్ అదే కలర్ లో బ్లౌజ్ వావ్ సూపర్ కలర్ పింక్ లైట్ పింక్ లైట్ పింక్ పైన ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఈ డిజైన్ ఈ కలర్ కూడా మంచి కలర్ లైట్ కలర్ పింక్ అందరికి ఇష్టం ఉంటుంది రాణి పింక్ చాలా మంది దగ్గర ఉంటాయి సో ఇట్లా లైట్ పింక్ కూడా చాలా బాగుంటుంది మంచి రిచ్ గా డీసెంట్ గా కనిపిస్తుంది కట్టుకుంటే ఆ లుక్ అనేది వేరే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి గోల్డ్ బార్డర్ సెల్ఫ్ లోనే అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా దానిపైనే జెరీ బార్డర్ వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఒక 2 ఇంచెస్ జెరీ బార్డర్ పల్లు శారీ కలర్ లోనే బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఒకటే కలర్ లో మనకి తీసుకున్నారు శారీ సూపర్ కలర్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు షేర్ చేసినటువంటి శారీ ఇది కాకపోతే బార్డర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి శారీ లుక్ మాత్రం ఇలాగే ఉన్నా బాడీ పైన డిజైన్ కానీ కలర్ ఇదే ఉన్నా బార్డర్ పైన డిజైన్ మారుతూ ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ సో రోజు దీని ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మాకు ఎన్ని సార్లు మనం రీస్టాక్ చేసాము లాస్ట్ టైం 30 పీసెస్ ఏమో తెప్పించాము ఫస్ట్ మనం 20 పీసెస్ తెప్పించాము స్టార్టింగ్ లో తర్వాత కూడా ఒక 2-3 టైమ్స్ రీస్టాక్ చేసాము అంటే ఆర్డర్స్ ఉన్నాయి కదా నేనేం వీడియో చేయలేదు ఆల్రెడీ చేసిన దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సో వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇది కొంచెం బార్డర్ చేంజ్ అయింది చూడొచ్చు మీరు దానికి దీనికి పాత డిజైన్కి దీనికి కొంచెం బార్డర్ లో డిఫరెంట్ ఉంటుంది బట్ చాలా బాగుంది కొంచెం సైజ్ తగ్గించారు అంతే డిజైన్ అంతా సేమే మంచి డిజైన్ ఇక్కడ కూడా మనకి సేమ్ సైజ్ బార్డర్ 2 సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్ ఈ డిజైన్ అయితే ఫుల్ హిట్ అయింది అసలు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ఈ సారీస్ తీసుకున్న వాళ్ళు ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇన్స్టాలో కూడా నేను మీకు స్టోరీస్ లో కానివ్వండి అండ్ హైలైట్స్ లో పెట్టాను అండ్ కొన్ని వాళ్ళు ఓపెన్ చేసిన వీడియో కూడా పెట్టారనమాట ఫీడ్బ్యాక్ అవి కూడా పెట్టారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ సారీస్ కి అండ్ డిజైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అన్ని కూడా సూపర్ ఉన్నాయి డిజైన్స్ ఈ డిజైన్ కావాలంటే ఇది మీకు ఏ డిజైన్ కావాలి అనుకున్నా ఆ డిజైన్ ఇమీడియట్ గా బుక్ చేసుకోండి
చాలా తక్కువ ప్రతి దాంట్లో మనకి 20 పీసెస్ కొన్నిట్లలో కొన్నిట్ల 30 పీసెస్ కొన్నిట్లలో 10 పీసెస్ ఏ ఉన్నాయి సో ఎలా మీరు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత బెస్ట్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్ కూడా మనకి సీ గ్రీన్ కలర్ దీని పైనని లీవ్స్ వచ్చాయి ఇక్కడ తీసుకుంటే డార్క్ షేడ్ తో మనకి ఒక 4 ఇంచెస్ బోర్డర్ కంచి బోర్డర్ ఇవన్నీ కూడా జెరీ బోర్డర్స్ ఏ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు పాయింట్ సెట్ చూస్తే గనుక 1 ఇంచ్ బోర్డర్ ఉంటుంది బాగుంది డిజైన్ కూడా ఫస్ట్ దాంట్లో మాత్రమే కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఏ ఏవి తీసుకున్నా సింగిల్ పీస్ ఏ దాంట్లో మాత్రమే ఉన్నాయి అన్నమాట కలర్స్ వీటిలో కలర్స్ రావు సింగిల్ పీస్ బ్లౌజ్ సో ఇప్పుడు చూస్తున్న కలర్ బ్లాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లాక్ ఫ్లవర్స్ ఎవరున్నారో ఇమిడియట్ గా బుక్ చేసుకోండి అండ్ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది మంచి లైట్ పీచ్ టైప్ ఆఫ్ కలర్ తోని ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ తీసుకున్నారు అండ్ ఇక్కడ కూడా యాంటిక్ జెరీ టైప్ ఆఫ్ జెరీ తో మనకి బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ ఇక్కడ కూడా స్మాల్ బోర్డర్ 2 ఇంచెస్ బోర్డర్ సారీ లుక్ అంతా ఇది పల్లు పిటాజిల్స్ బ్లౌజ్ కు చాలా బాగుంది సో ఇంకొక కలర్ ఇది హల్దీ ఎల్లో పసుపచ్చ కలర్ దానిపైన మెరూన్ అండ్ పింక్ సో అట్లా డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అన్నమాట డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్లవర్ లాగా అన్నమాట డిజైన్ అయితే తీసుకున్నారు బాగుంది ఇక్కడ కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది ఒక 4 ఇంచెస్ బోర్డర్ అండ్ ఇక్కడ కూడా మనకి మెరూన్ కలర్ తీసుకొని 1 ఇంచ్ బోర్డర్ వచ్చింది సూపర్ బుంది కలర్ పల్లు ఇది బ్లౌజ్ సో ఇంతే ఈ రోజుకి కలెక్షన్స్ ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకా చూపిస్తామేమో అనుకున్నారు కదా సో 10 డిజైన్స్ మాత్రమే ఉన్నాయి బోర్ రాలేదని అనుకుంటున్నాను వీడియో అన్ని కలెక్షన్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ ప్లేస్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నంబర్ కనిపించాలి ఎపిసోడ్ నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అండ్ మాకు కనుక వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి పంపిస్తే ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తాము అండ్ డిటిడిసి ద్వారా పంపిస్తాము చాలా మంది డిటిడిసి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు 1-2 డేస్ లో వచ్చేసిన వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి మధ్యలో హాలిడేస్ రావచ్చు సో మీరు ఒక 4-5 డేస్ పెట్టుకోండి ఖచ్చితంగా నాకు ఇంతకుముందు 1-2 డేస్ లో వచ్చేసింది ఇప్పుడు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు సో మనకి ఎప్పుడు ఒకటే లాగుండదు ఒకసారి డిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒక 4 డేస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇండియన్ పోస్ట్ చేసిన వాళ్ళు 1 వీక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓపెనింగ్ వీడియో తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా అస్సలు మర్చిపోకండి మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీసుకోవాలి మీకు ఏమి ఇష్యూస్ ఉన్నా మేము పంపించేటప్పుడు కరెక్ట్గా పంపించవచ్చు సో మీ మధ్యలో ఏం జరుగుతుంది మనకు తెలీదు అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఏమైనా డ్యామేజ్ వచ్చినా శారీ మిస్ అయినా ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఒక ప్రూఫ్ పెట్టుకోవాల్సిందే మా దగ్గర అయితే ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి ఉంటాయి మేము రాసి పెట్టుకుంటాము ఎక్కడే మిస్టేక్స్ జరగవు మధ్యలో ఏమైనా జరిగితే చెప్పలేము అందుకోసమని మీరు ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా తీసుకోవడం నేర్చుకోండి చాలా మంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఓపెన్ చేసేస్తుంటారు మా దగ్గర కాదు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఆన్లైన్ లో ఒక్కసారి జస్ట్ ఇలా మొబైల్ పట్టుకొని ఓపెనింగ్ వీడియో తీసేసుకోండి మీకు ఒక ప్రూఫ్ ఉంటుంది ఏమొచ్చినా కూడా అండ్ శారీ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే కొంతమంది పాపం ఏమనుకో అంటే డామేజ్ కూడా కాదది ఇలా పోగేది వచ్చినట్టుగా కొంతమంది మాత్రం అసలు భూతద్దం పెట్టి చూస్తున్నారు నేను తప్పుగా అనట్లేదు ఎందుకంటే అసలు డామేజ్ కూడా ఉండట్లేదు వాళ్ళకి శారీ నచ్చకో అదేంటో మరి ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తున్నారు అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏం ఉండట్లేదు సో అలాంటివి చూడండి ముందే మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి శారీలో మేము అన్ని డ్యామేజ్ కానీ అన్ని కూడా చెక్ చేస్తున్నాం ఖచ్చితంగా సో డ్యామేజ్ కానివ్వండి మిస్ ప్రింట్స్ అయినా కూడా అండ్ లేదంటే వేరే శారీ ఏమైనా మీకు వచ్చినా అది నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ ఓపెనింగ్ వీడియో తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండ్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇప్పుడు అన్ని కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరికి యూజ్ అవుతుంది ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్స్ ఏ అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ కామెంట్ ని సజెషన్స్ ని కామెంట్ లో ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు సాటర్డే రోజు 4:30 కి లైవ్ చూడడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్.